ఇటువంటి వ్యక్తులు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ గ్యాలరీ వాక్లో ఎంతో పవిత్రంగా ఈ రాష్ట్ర రైతులు, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు మేమందరం కూడా నడిస్తే దాన్ని మీరు అవహేళన చేస్తారు. సుమారు 11 లక్షల మంది రైతులు బండు టెండర్లో ఆర్టీసీ బస్సుల్లో పడొస్తే 100 కోట్లు ఖర్చు చేశామని మా మీద నిందలేస్తారు. ఇవాళ చాలా స్పష్టంగా పీపీ ఆధ్వర్యంలో సెంట్రల్ కేంద్ర అధికారుల సారథ్యంలో పనులు జరుగుతున్నాయి. ఇవాళ 2013 భూసేకరణ చట్టం ప్రకారం మనకు రావాల్సిన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయట్లా. ఇవాళ అక్కడ జరిగే కాపర్ డ్యామ్, అప్పర్ కాపర్ డ్యామ్, లోవర్ కాపర్ డ్యామ్ కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో వాళ్ళ సూచనలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయి. జరిగే పనులు చూడటానికి ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు రేపు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు వస్తున్నారు. ఏంటి మీ దురద, ఏంటి మీ నొప్పి, ఏంటి మీ బాధ? చాలా స్పష్టంగా చట్టంలో చెప్పబడి ఉంది. ఇవాళ దేశంలో కేవీపీ రామచంద్రారెడ్డిని, జగన్ రెడ్డిని, విజయసాయి రెడ్డిని అడుగుతున్నా, ఏ జాతీయ ప్రాజెక్టులో అయినా ఈ విధంగా ప్రాజెక్టు పనులు అయ్యాయా, ఏ ప్రాజెక్ట్ అయినా ఈ స్థాయికే స్పిల్వే వచ్చిందా, స్టిల్లింగ్ బేసిన్ వచ్చిందా, స్పిల్ ఛానల్ వచ్చిందా? ఇవాళ ఎల్ఎన్టీ పవర్, ఒక జర్మనీ సంస్థ, అత్యాధునికమైన పరికరాలు తీసుకొచ్చి ఒక రికార్డు సమయంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేశారు. అదే కేంద్ర ప్రభుత్వం పనులు చేస్తా కూర్చుంటే వాళ్ళకున్న సిబ్బంది అంతా సెంట్రల్ వాటర్ కమిషన్లో, వాళ్ళు ఎప్పుడు వరదకు అనుగుణంగా పనిచేయాలి? దేశంలో మిగతా జాతీయ ప్రాజెక్టులో పనులు ఎందుకు అవట్లా చెప్పాలి? కేవీపీ రామచంద్ర ఉత్తరాలు రాయాలి దీని మీద, కేసీఆర్కి రాయాలి, మోడీ గారికి రాయాలి, జగన్ రెడ్డికి కూడా రాయాలి. ఉండేదేవో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో, రాజశేఖర రెడ్డి ఆత్మ, కేసీఆర్కి ఆత్మ బంధువు, జగన్ రెడ్డికి లోటస్ పాండ్లో అర్ధరాత్రి శ్రేయోభిలాషి. సిగ్గుండాలయ్యా, కాలర్ పట్టుకొని, గల్లా పట్టుకొని చెంపదెబ్బలు తిని కూడా ఇవాళ సిగ్గు లేకుండా జగన్ రెడ్డిని సమర్థిస్తున్నావంటే నీలాంటి గుంటనక్కలో ఈ రాష్ట్రానికి అవసరమా? నీలాంటి స్వార్థపరులు ఈ రాష్ట్రానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటువంటి అవకాశవాదులు మీరు మా మీద పొరచల్లుతున్నారు. సిగ్గుపడాలి మీరు, మేము గర్వపడుతున్నాం. ఈ ప్రాజెక్టు ఈ స్థాయికి వచ్చినందుకు, చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేసినందుకు మేము గర్వపడుతున్నామయ్యా. చచ్చినా బతికినా జన్మలో చెప్పుకోవడానికి మాకు ఈ గర్వకారణం చాలు. ఈ ఆధునిక దేవాలయాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారి మీద విషం చెమ్ముతున్నావు అంటే అన్నం తిన్నావు, గడ్డి తిన్నావు కూడా అర్థం కావట్లేదు నాకు. నువ్వు కనీసం చూడలేదు, రాలేదు, ఏనాడు ఒక మంచి మాట చెప్పలేదు. కోర్టులో ఉన్న కేసు మీద పోలవరం ప్రాజెక్టు అథారిటీ కౌంటర్ దాఖలు చేస్తుంది. వాళ్ళు అడిగే సమాచారం మొత్తం మేము ఇచ్చాం, దాని మీద కూడా విషం చెమ్ముతున్నావు. పోలవరం ప్రాజెక్టును అథారిటీని అడిగే ధైర్యం కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం కానీ ఏమాత్రం నీకు లేదు.
మోడీ గారంటే భయం. నిన్న మోడీ గారు మాట్లాడుతున్నాడు, ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలు, ఆ రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకోవట్లేదంట. అయ్యా మోడీ గారు, తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటున్నాం, మా పిల్లాడు తెలంగాణ భూభాగంలో పిల్లని చేసుకుంటున్నాడు, తెలంగాణ భూభాగంలో రాష్ట్రంలో ఉన్న పిల్ల మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా పిల్లాడు పెళ్లి చేసుకుంటున్నాడు, ఆ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మేము కలిసిమెలిసే ఉంటున్నాం. మోడీ గారు, కేసీఆర్ గారు ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకోవడం వల్లే మా రాష్ట్రాలకు ఇబ్బంది వచ్చింది, మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు కాబట్టే మాకు ఈ కష్టాలు వచ్చాయి, లక్ష కోట్లు షెడ్యూల్ 9లో షెడ్యూల్ 10లో తెలంగాణ రాష్ట్రం ఆస్తుల పంపకాలు జరగకుండా మాకు రావాల్సిన లక్ష కోట్లు మోడీ గారు అండతో, కేంద్ర ప్రభుత్వం అండతో కేసీఆర్ గారు అడ్డం పడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించిన కాగితాలు ఢిల్లీ వెళ్తే ఇంతవరకు క్లియర్ చేయలా. మా రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు అక్కడ ఆ ఎలక్ట్రిక్ బోర్డు ముందు పడని కష్టాలు లేవు. సుమారు 5,000 కోట్ల పైగా మాకు సంబంధించిన విద్యుత్ బకాయిలు కేసీఆర్ గారు ఇవ్వడం, దానికి మోడీ గారు సపోర్టు, దానికి కేంద్ర ప్రభుత్వం సపోర్టు. మీరిద్దరూ ప్రేమించుకోవటం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బందులు వచ్చాయి తప్ప అక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు మేము ఒకరికొకడం కలిసిమెలిసే ఉంటున్నాం, మేమందరం ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఇక్కడ పెళ్ళిళ్ళు అక్కడ పెళ్ళిళ్ళు ఇచ్చిపుచ్చుకుంటున్నాం, భూభాగాలుగా విడిపోయాం తప్ప ఎక్కడా కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజల సెంటిమెంట్లో ఏం తేడా లేవు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవ్వాలని తెలుగు జాతి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని అయితే మేము కూడా గర్వపడతామని ఆ ప్రాంత ప్రజలు కూడా గర్వపడుతున్నారు. ఖండాంతరాల్లో ఉన్న ప్రతి తెలుగు వాడు కూడా ఆ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నారు. కేవలం కోరుకోని వ్యక్తి ఎవరయ్యా అంటే నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఇక్కడ మీకు ఓట్లు రాలేదు, డిపాజిట్లు గల్లంతయ్యాయి, ఒక్క సీటు కూడా వచ్చే పాపను బోలా, మాకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మమ్మల్ని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఇబ్బందులు పెడుతూ అమరావతికి చెంబుడు మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చావు కాబట్టి మీకు ఇబ్బందులు కనపడుతున్నాయి తప్ప తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల్లో కూడా కలిసిమెలిసే ఉన్నారు. ఇది కేవలం కేసీఆర్ మోడీ ఆడుతున్న జగన్ ముగ్గురు కలిసి ఆడుతున్న జగన్ నాటకాలు తప్ప ఏది కాదు. హాయ్, దిస్ ఇస్ త్రిషా. రాధిక ఆప్తే వసంత కృష్ణమండి, నేను ఆలీ మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.